Infatti. Om Ajnanatimirandasya Gnananjana Shalakaya Chakshurmilitam Yena Tasmai Sri Gurave Namaha Sri Krishna Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Svayam Rupa Kadamahyam Dadati Sapadantikam Vandeham Sri Guru Siyata Padakamalam Sri Gurun Vaishnavascha Sri Rupam Sagrajaptam సహగణరఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యం దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగుణమలితాసి విశాఖాన్వితాక్ష హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంతా రాధాకాంతా నమోస్తుతే సప్తకాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతీదేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో శ్రీ వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద నమో విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇచ్చినామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే ఓం నమో భగవతే వాసుదేవాయ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మనం ఇప్పుడు మూడవ స్కందము 9వ అధ్యాయము 24వ శ్లోకం మాతాజీ. ఈరోజు నాభిహ్రదాదిహ సతో అంబసీయస్య పుంసో. హరే కృష్ణ మాతాజీ. ఓకే చెప్పండి మాతాజీ. విజ్ఞానశక్తి రహమాస మనంత శక్తి. రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే. రూపం విచిత్రమిదమద్య వివృణ్వతో మే. మారీరిశిష్ట నిగమస్య గిరాం విసర్గః. మారీరిశిష్ట నిగమస్య గిరాం విసర్గః. భగవద్భక్తులు అసంఖ్యాకులు. ప్రళయ జలమునందు అతడు శయనించునప్పుడు కమలము ఉద్భవించినట్టి అతని నాభి కదము నుండి నేను విజ్ఞాన శక్తిగా ఉద్భవించుతుంది. అతని వైవిధ్య పూర్ణమగు శక్తులను భౌతిక జగత్తు రూపమున వ్యక్తీకరించుటయందు నేనిప్పుడు నియుక్తుడనై ఉన్నాను. కనుక నా భౌతిక కర్మ నిర్వహణమునందు వేద మంత్రోచ్చారణము నుండి నేను గతి తప్పరారదని ప్రార్థించుకున్నాను. ఈ ప్రార్థనలు ఎవరు చేస్తున్నారండి? బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, భగవంతుడి భక్తులు అసంఖ్యాకులుగా ఉన్నారు. ప్రళయ జలంలో ఆయన శయనించేటప్పుడు ఎవరు అంటే భగవంతుడు, కమలము ఉద్భవించినట్టి అతని నాభి హృదము నుండి నేను విజ్ఞాన శక్తిగా ఉద్భవించాను. అంటే ఆయన జ్ఞానం యొక్క రూపంగా నేను ఉద్భవించాను అని చెప్తున్నాడు. అతని వైవిధ్య పూర్ణమైన శక్తులను భౌతిక జగత్తు రూపమున వ్యక్తీకరించుట ఎందు నేనిప్పుడు నియుక్తుడనై ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని చెప్తున్నారన్నమాట. ఆయన వైవిధ్య పూర్ణమైన శక్తుల్ని, ఆయనకున్న ఇంకా వివిధ శక్తులను ఈ భౌతిక జగత్తులో, ఇంకా ఈ భౌతిక జగత్తులో వ్యక్తీకరించడానికి నేనిప్పుడు ఆ పని చేస్తున్నాను, ఆ పనిలో ఇప్పుడు నేను నియత్తున్నై ఉన్నానని చెప్తున్నాను. కనుక నా భౌతిక కర్మ నిర్వహణ మందు
వేద మంత్రోచ్చారణము నుండి నేను గతి తప్పరాదని ప్రార్థించుతున్నాను. నాకిప్పుడు ఇచ్చిన నా డ్యూటీని చేసేటప్పుడు నేను చేసే వేద మంత్రోచ్చారణలో ఏ విధంగా నేను డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అంటే ఏ విధంగా నేను నా పని నుంచి పక్కకు తప్పుకోకుండా నాకు నీ ఆశీర్వాదం కావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారన్నమాట. ఎవరండి? బ్రహ్మదేవుడు. భౌతిక జగమునందు భగవాను దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనిన మనుజుడు ఎన్నియో భౌతిక కర్మలను వనరింపవలసి వచ్చుచున్నందున భౌతికాసక్తి తాకిడి నుండి అతడు తనను తాను రక్షించుకొన గలిగినంతటి శక్తిమంతుడు కానిచో ఆధ్యాత్మిక శక్తి నుండి మళ్లింపబడును. భౌతిక సృష్టి యందు బ్రహ్మదేవుడు నానా విధములకు జీవులను వారి భౌతిక స్థితులను సరిపడు దేహములతో సృజింపవలసి ఉండును. పెక్కురు దోషపూరితలకు జీవుల సంపర్కమును పొందవలసి వచ్చుతున్నందున అతడు భగవద్ రక్షణమును కోరుచున్నాడు. సాధారణమగు బ్రాహ్మణుడు పెక్కురు పతిత జీవుల సాంగత్యముచే బ్రహ్మతేజము నుండి పతనము చెందగలడు. అటువంటి పతనమును గూర్చియే బ్రహ్మదేవుడు అనగా పరమశ్రీకుడు బ్రాహ్మణుడు వెరగు చెంది రక్షణకై భగవాన్ని ప్రార్థించుచున్నాడు. ఆధ్యాత్మిక జీవనమున ఇది ఎల్లరకు ఒక హెచ్చరిక వంటిదై ఉన్నది. శ్రీకృష్ణుడితే తగినంతగా రక్షింపబడనిచో మనుజుడు తన ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము చెందు అవకాశము కలదు. కనుక ప్రతి ఒక్కరూ రక్షణము కొరకు మరియు విద్యుక్త ధర్మ నిర్వహణ అర్థమై ఆశీస్సుల కొరకు ఆ దేవదేవుని నిరంతరము ప్రార్థింపవలెను. శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ప్రచార కార్యక్రమ బాధ్యతను భక్తులకు అప్పజెప్పుటయే కాక భౌతికాసక్తి తాకిడి నుండి వారిని రక్షణ మొసగుదని అవిశ్వాస మొసగిడేరు. నేరమునందు వేదములందు ఆధ్యాత్మిక జీవన పదము స్థానపట్టిన కత్తి వంటిదని తెలుపబడినది. కొద్దిపాటి ఏమరు పాలైనను వెంటనే వినాశము రక్తపాతము వంటి కత్తి కలిగింపజేయును. కానీ తనకు అప్పజెప్పిన కర్మల నిర్వహణం నందు భగవద్ రక్షణ చేయి ఎల్లప్పుడూ కోరుచూ పూర్తిగా శరణాగతుడైన జీవునకు భౌతిక కల్మషము లోనికి పతనము చెందడి భయమే లేదు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమని ప్రార్థిస్తున్నాడండి? నువ్వు నాకు ఒక విద్యుక్త ధర్మాన్ని ఇచ్చావు. ఏంటిదండి అది? ఇప్పుడు నీ విజ్ఞాన శక్తిగా నువ్వు నన్ను సృష్టించావు. సృష్టించినప్పుడు ఈ మొత్తం భౌతిక జగత్తు యొక్క సృష్టి రచన బాధ్యత నాకు ఇచ్చావు. అలాంటప్పుడు నేను చేసేటప్పుడు ఈ భౌతిక సృష్టిలో ఎవరండి ఉండేది? మొత్తము ఈ భౌతిక సృష్టి అంతా బద్ధ జీవులు, పతిత జీవులతోనే నిండి ఉంది. అలాంటి పతిత జీవులతోని నేను సాంగత్యంలో వాళ్ళని సృష్టించేటప్పుడు వాళ్ళ సాంగత్యంలో నేను ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను ఎక్కడైనా పతనం చెందుతానేమో, నేను వాళ్ళ సాంగత్యంలో నేను నువ్వు కాకుండా నువ్వు ఇచ్చిన నా బాధ్యత నేను ఎక్కడ పక్కకు తప్పుకుంటాను అని భయపడి బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు సహాయం చెయ్యి, నీ ఆశీర్వాదం ఉంటేనే నేను నా స్థితి నుంచి పతనం చెందకుండా ఉంటాను అని అడుగుతున్నారన్నమాట. బ్రహ్మదేవుడు ఎవరండి? ఒక శుద్ధ బ్రాహ్మణుడు. మనం కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నమాట. మన లైఫ్ లో మనము అనుకుంటాం, నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను కృష్ణ భక్తిలో ఉన్నాను, ఇంకా నేను పతనం చెందే అవకాశమే లేదు, నేను చాలా గొప్ప భక్తుని, నాకు అలాంటి స్థితి రాదు అని అనుకుంటారనమాట ప్రతి ఒక్కళ్ళు. కానీ వీళ్ళ ప్రభుపాదుల వారు కూడా చెప్పారనమాట, ఎవరైతే నేను కూడా ప్రార్థిస్తాను భగవంతుణ్ణి ప్రతిరోజు, నేను ఎప్పుడు కూడా భగవంతుని భక్తి నుంచి పతనం చెందకుండా ఉండాలి అని నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను అని చెప్తారనమాట. ఎందుకని నేను ఆ విధంగా కాకుండా ఉండగలను అంటే, నేను ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను, నేను భక్తుల సాంగత్యంలో ఉంటాను, అందుకు మాత్రమే నేను పతనం చెందకుండా ఉండగలను. ఆయన భగవంతుణ్ణి ప్రార్థించకుండా భక్తుల సాంగత్యంలో లేకుండా ఎవరు కూడా ఎప్పుడు కృష్ణ భక్తి భావనలో ఎప్పుడు కూడా అదే స్థితిలో అదే విధంగా కొనసాగలేరు అన్నమాట.
అందుకని దీన్ని మనము అందరం కూడా ఆ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనం గొప్ప భక్తులము అనే అనే విధంగా ఎవరు కూడా ఉండకూడదు అన్నమాట. అలాంటి ఆ నిత్య అహంకారం అనేది రాకూడదు ఎవరికి. 25వ శ్లోకం అండి. కోసావధ్రకరణో భగవాన్ వివృద్ధ కోసావధ్రకరణో భగవాన్ వివృద్ధ ప్రేమస్మితేన నయనాం బృహం విజృంభన్ ప్రేమస్మితేన నయనాం బృహం విజృంభన్ ఉత్థాయ విశ్వ విజయాయ చ నో విషాదాం ఉత్థాయ విశ్వ విజయాయ చ నో విషాదం హరే కృష్ణ ఏంది చంద్రకళా మాతది మ్యూట్ చేయొచ్చు మాతాజీ మీరు లేకపోతే. నేను చేశాను మాతాజీ, ఇప్పుడు చేశాను మాతాజీ. ఓకే. ఉత్థాయ విశ్వ విజయాయ చ నో విషాదం ఉత్థాయ విశ్వ విజయాయ చ నో విషాదం మధ్వాగిరపన యాతాత్ పురుష పురాణ మధ్వాగిరాపనయాతాత్ పురుష పురాణ పరమ పురుషుడును పురాణ పురుషుడును అగు దేవదేవుడు అమిత కరుణామయుడు. ఎన్నో శ్లోకం ఇది ఈరోజు? ఆ 3వ స్కందం 9వ అధ్యాయము 25వ శ్లోకం మాతాజీ. ఓకే. పరమ పురుషుడును పురాణ పురుషుడును అగు దేవదేవుడు అమిత కరుణామయుడై ఉన్నాడు. తన కమల నయనములను తెరుచుట ద్వారా అతడు దరహాసముతో వరదానము కావింపవలనని నేను కోరుచున్నాను. కరుణతో తన ఆదేశములను పలుకుట ద్వారా అతడు సమస్త విశ్వమును ఉద్ధరింపగలడు మరియు నా విషాదమును తొలగించగలడు. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట, భగవంతుడు పరమ పురుషుడు, పరమ దయామయుడు, ఇంకా పురాణ పురుషుడు. అలాంటి భగవంతుడు నా ఆ నా మొరని వింటాడు. ఆయన కమల నయనములని తెరవడం ద్వారా, ఆయన దివ్యమైన దరహాసం ద్వారా, ఇంకా నేను అడిగిన, ఇప్పుడు ఆయన ఏమడిగారండి, నేను ఎప్పుడు నీ భక్తియుత సేవలో ఉండే విధంగా చూసుకొని అడిగారు బ్రహ్మదేవుడు. అది నాకు ఆ ఈజీగా ఆయన కరుణతోని ఇవ్వగలరన్నమాట. ఆయన నాకు ఇది ఇవ్వడమే కాదు, నేను అడిగిందే మొత్తం సమస్త విశ్వాన్ని కూడా ఆయన ఉద్ధరించగలరు. అలాంటి గొప్ప భగవంతుడు నాకు నేను అడిగింది కూడా సులభంగా ఇవ్వగలరు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. ఇంకేం చెప్తున్నారంటే, భౌతిక జగమందలి పతిత జీవుల ఎడ భగవానుడు సదా కరుణాపూర్ణుడై ఉండును. భగవద్భక్తి యందు తనను చక్కబరుచుకొనుటకు ఎల్లరను ఈ విశ్వము యొక్క చక్కని అవకాశమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆ ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడి శ్రీకృష్ణ భగవానుడు పరురూపములలోకి, అనగా స్వీయ విస్తారములు కానీ లేదా విభిన్న విస్తారములు కానీ విస్తరించుచుండును. వ్యక్తిగత జీవులు అతని విభిన్న విస్తారములు కాగా స్వీయ విస్తారములు స్వయంగా అతడే. స్వీయ విస్తారములు సేవ్యులు కాగా విభిన్న విస్తారములు సచ్చిదానంద రూపముతో దివ్యానంద వినిమయము కొరకు సేవకులై ఉన్నారు. ముక్తాత్ములకు జీవులు ఎటువంటి లౌకిక కల్పనలు లేకుండా ఆ సేవ్య సేవక ఆనంద పూర్ణమగు వినిమయమునందు పాల్గొనవచ్చును. సేవ్య సేవకుల నడుమ వసగూడిటి అట్టి దివ్య వినిమయమునకు గోపికలతో కృష్ణ భగవానుడు కావించిన రాసలీలయే చక్కని ఉపమానము. గోపికల అంతరంగిక శక్తి యొక్క సేవక విస్తారములై ఉన్నారు. కనుకనే శ్రీకృష్ణ భగవాని రాసలీలను స్త్రీ పురుషుల నడుమ గల లౌకిక సంబంధముగా నిన్నడును భావింపరాదు. పైగా అది భగవానుడు మరియు జీవుల నడుమ
ಹೊಸಗೂಡೆಡಿ ಭಾವನ ವಿನಿಮಯಮಗು ಅತ್ಯುನ್ನತ ಪೂರ್ಣತ್ವ ಸ್ಥಿತಿಯೈ ಉನ್ನದಿ ಅಟುವಂಟಿ ಜೀವನ ಪೂರ್ಣತ್ವಮು ಕೊರಕೇ ಭಗವಾನುಡು ಪತಿತ ಜೀವುಲಕು ಅವಕಾಶಮು ನೊಸಗುನು ಸಮಸ್ತ ವಿಶ್ವಮು ಯೊಕ್ಕ ಪ್ರದರ್ಶನ ಕಾರ್ಯಮು ಬ್ರಹ್ಮದೇವುನಕು ಅಪ್ಪಜೆಪ್ಪವನಿಯ ಕನುಕನೇ ಆ ಕಾರ್ಯಮನ್ನು ತಾನು ಪೂರ್ತಿ ಚೇಯುಟಕು ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನ್ ತನ್ನ ಆಶೀಸ್ಸನ್ನು ಹೊಸಗುವನ ಅತಡು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾನೆ ఇక్కడ భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్తున్నారండి. భగవంతుడు ఎన్నో రకాల అవతారాలని తీసుకుంటారు, స్వయంగా ఆయన కూడా వస్తారు, ఆయన అవతారాలని తీసుకుంటారు అన్నమాట. అయితే ఆయన అవతారాలు ఏ విధంగా ఉంటాయంటే సేవ్య అవతారాలు, సేవక అవతారం అన్నమాట. మొత్తం కూడా మనము భగవంతుడి నుంచి వచ్చిన అంశాలమే మనం అందరం. భగవంతుడి నుంచి వచ్చిన అంశ నుంచి ఆ అంశాల నుంచి ఇంకా వస్తాయి అన్నమాట అంశాలు. ఆ విధంగా మనము జీవాత్మలుగా ఉన్నాము. భగవంతుడేమో ఇంకా కొన్ని ఆయన విష్ణు తత్వాలుగా ఇంకా కొన్ని అంశాలుగా విస్తరించారు. ఆ అంశాలలో కొన్నేమో సేవ్య భావంలో ఉన్నాయి, కొన్నేమో సేవక భావంలో ఉన్నాయి అన్నమాట. ఈ సేవ్య సేవక అంశాలు రెండు కూడా వాళ్ళ ఆ భక్తిని వినిమయం చేసుకుంటాయంట, వాళ్ళ భావాల్ని వినిమయం చేసుకుంటాయంట. అంటే ఒకళ్ళు సేవిస్తున్నారు, ఇంకొకళ్ళు సేవించబడుతున్నారు. ఆ విధంగానే ఆ భగవంతుడు స్వయంగా కృష్ణ పరమాత్ముడి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సేవక భావంలో ఉన్న గోపికలతోని కృష్ణ భగవాని యొక్క ఆ కృష్ణ భగవానుడు కావించిన రాసలీల అనేది ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ యొక్క ఆంతరంగిక శక్తిని, వాళ్ళు ఎవరండి, గోపికలు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు ఆ రాసలీలలో వాళ్ళు భక్తిని వినిమయం చేస్తున్నారు కృష్ణ భగవానుడితో, కృష్ణ భగవానుడికి సమర్పిస్తున్నారన్నమాట. అది అనేది భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది, అది ఆ శుద్ధమైనది. అది కేవలం భౌతికంగా మనము చూడకూడదు. భౌతికమైన కళ్ళతోని చూస్తే, భౌతికమైన భావనతో చూస్తే అందులో మనకు దోషం కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఒక ఆత్మ స్వయం భగవంతుడైన పరమాత్ముని ఆకర్షించి ఆ పరమాత్ముని చేరుకోవడానికి ఆ వెళ్ళే మార్గం అన్నమాట అది. అంతేకాని అది స్త్రీ పురుషుల సంబంధం కాదు. అందుకని ఆ గోపికలు ఆ రాసలీలలు చెప్పినప్పుడు నేను ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా వర్ణిస్తామన్నమాట. కొంతమంది గోపికలు మాత్రమే శరీరంతో వెళ్ళారు, కొంతమంది గోపికలు వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వలన వాళ్ళు శరీరంతో భగవంతుణ్ణి చేరుకోలేకపోయారు. అందుకని వాళ్ళ ఆత్మ వెళ్ళిందనమాట. ఆత్మ కూడా రాస నృత్యంలో భగవంతుడితో కలిసి పార్టిసిపేట్ చేసింది. భగవా ఆత్మ కూడా భగవంతుడితో పాటు పాల్గొన్నది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఆత్మకి పరమాత్మకు ఉన్న సంబంధం కానీ స్త్రీ పురుషుల సంబంధం కాదు అని. ఆ విధంగా చెప్పి ఇంకా ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడు నేను నువ్వు నాకిచ్చిన ఈ కార్యాన్ని నేను పూర్తి చేయడానికి నన్ను ఆశీర్వదించు అని బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ అండి 26వ శ్లోకము మైత్రేయ ఉవాచ. స్వసంభవం విశామ్యవ్యం తపో విద్యా సమాధిభిః. మైత్రేయ ఉవాచ స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభిః. యాపస్మనోవచ తుత్వా విరరామాస భిన్నవత్. యావన్ మనోవచః స్తుత్వా విరామాస భిన్నవత్. మైత్రేయముని పలికెను విదుర తన ఉద్భవమునకు మూలమును కాంచిన పిదప బ్రహ్మదేవుడు యథాశక్తి తన మనోవాక్కులతో అతని కరుణకై ప్రార్థించెను. ఆ విధంగా ప్రార్థించి తపో జ్ఞాన సమాధులచే అలసట చెందిన వాణి వలె ఇదప అతడు అనగా బ్రహ్మ మౌనము వహించెను. ఇప్పుడు ఇంతసేపు బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి
తన ఉద్భవానికి మూలాన్ని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడండి, ఆయన భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించారు. ఉద్భవించిన తర్వాత ఆయన దానికి మూలాన్ని తెలుసుకున్నారు అన్నమాట. నా మూలం ఎక్కడుంది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన మనోవాక్కులతో భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రార్థించాక ఇంకా ఆయన తపస్సుతోని సమాధులతోని అలసట చెందారంట. అలసట చెంది కాసేపు మౌనం వహించారు బ్రహ్మదేవుడు అని చెప్తున్నారు ఇక్కడ మైత్రేయముని విదురుడుతోని. బ్రహ్మదేవునకు కలిగినట్టి జ్ఞాన వికాసమునకు అతని హృదయమునందు భగవానుడు విరాజమానుడై ఉండుటయే కారణము. సృజింపబడిన పిమ్మట అతడు తన ఉద్భవమునకు మూలమును నిర్ధారించలేకపోయెను. కానీ తపస్సమాధులు వనరించిన పిమ్మట అతడు తన జన్మ మూలమును గాంచగలిగెను. ఆ విధంగా బ్రహ్మదేవుడు హృదయము నుండియే జ్ఞాన వికాసము నుండెను. బాహ్యమునకు గల గురువు మరియు అంతరమును ముందున్న గురువు ఇరువును భగవత్ ప్రతినిధులే. అటువంటి ప్రామాణికమునకు ప్రాతినిధ్యముతో సంపర్కం లేకుండగానే ఎవ్వరునూ తమను గురువుగా ప్రకటించుకొనరాదు. బాహ్యము నందుండెడి గురువు యొక్క సహాయము నందుటకు బ్రహ్మదేవుడు అవకాశము పొంది ఉండలేదు. ఆ సమయమున విశ్వమునందు అతడొక్కటే ఉండుట అందులకు కారణం. కనుకనే బ్రహ్మదేవుని ప్రార్థన చే సంతృప్తుడైనంతట భగవానుడు అతనికి అంతరము నుండి సమస్తమును కూర్చి విశదపరిచెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు ఈ పొందిన ఆ జ్ఞాన వికాసానికి కారణం ఏంటండి, ఆయనకు అంత జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే ఆయన అంతరంలో ఉన్న భగవంతుడే. భగవంతుడే ఆయనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకనే ఆ బ్రహ్మదేవుడు ఆ జ్ఞానంతోనే ఆయన తపస్సు చేసి ఆయన మూలాన్ని కనుక్కొని మూలంలోకి వెళ్ళి భగవంతుణ్ణి తెలుసుకుని తర్వాత భగవంతుణ్ణి కీర్తించారు, స్తుతించారు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే భగవంతుడు అంతరంలో ఆయనకు గురువుగా ఉండి మార్గ నిర్దేశనం చేశారు. ఎవరైనా సరే అంతరంగంలో ఉన్న గురువైనా, అంతరంగంలో ఉన్న గురువు అంటే భగవంతుడు, బాహ్యంగా ఉన్న గురువు అంటే మనకు ఉన్న గురువులు అన్నమాట. ఏ గురువైనా సరే ఒకటే, వాళ్ళిద్దరు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులే. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వంలో ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయనకు బాహ్యమైన గురువు దొరికే అవకాశం లేదన్నమాట. అందుకని ఆయన అంతరంగంలో ఉన్న గురువు ద్వారానే అన్ని జ్ఞానాన్ని పొంది ఇంకా గురువు ద్వారా జ్ఞానాన్ని పొందారు. ఆయన ప్రార్థించేటప్పుడు బ్రహ్మదేవుడు దానికి భగవంతుడు సంతృష్టి చెందాడు అన్నమాట. భగవంతుడు సంతృష్టి చెంది ఆయనకి అంతరం నుంచే జ్ఞానం ఇచ్చారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని పొందగలిగారు. హరే కృష్ణ అండి. 27 and 28 శ్లోక. అథాభి ప్రేత మునీక్ష్య అథాభి ప్రేత మన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః బ్రహ్మణో మధుసూదనః విషన్న చేతసం తేన విషన్న చేతసం తేన కల్పవ్యతికరాంభసా లోక సంస్థాన విజ్ఞాన ఆత్మనః పరిభిద్యతః ఆత్మనః పరిభిద్యతః తమః గాధయా వాచః తమః గాధయా వాచః కష్మలం శయనం కష్మలం శయ శమయన్నివ బ్రహ్మదేవుడు వివిధ లోక సృష్టి విషయమున పరమ ఆతురతను కలిగి ఉన్నట్లుగాను, ప్రళయ జలమును కాంచుటచే విషన్నుడై ఉన్నట్లుగాను భగవానుడు కాంచెను. అతని మనోగతం నెరిగిన దేవదేవుడు సమస్త మోహమును తొలగింపజేయుచు గంభీరమగు వాక్కుతో ఇట్లు పలికెను. బ్రహ్మదేవుడి స్థితి ఏ విధంగా ఉందో చెప్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క స్థితి ఏ విధంగా ఉందంట, సృష్టి మొత్తం వివిధ లోక సృష్టి విషయంన ఆయన మొత్తం సృష్టి ఏ విధంగా ఉంది, సృష్టిని ఏ విధంగా రచించాలి అనే విషయంలో ఆయనలో కొంచెం ఆతృత అనేది ఉందన్నమాట. ఆ ఆతృతతో పాటు ఇప్పుడు
బ్రహ్మదేవుడు ఉద్భవించినప్పుడు ఏ విధంగా ఉందండి లోకమంతా మొత్తము ప్రళయ జలాలతో నిండి ఉంది ఆ జలాలని చూసి ఆయన కొంచెము విషన్న వదనంలో ఉన్నారంట కొంచెం ఆయనకి భయం అనేది ఉంది అది మొత్తము భగవంతుడికి ఆయన మనసు అనేది అర్థమైందన్నమాట ఆ అర్థం చేసుకొని భగవంతుడు ఇప్పుడు బ్రహ్మదేవుడితోని ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ప్రళయ జలము ఎంత భయానకముగా ఉండిననగా బ్రహ్మదేవుడు సైతము దాని ప్రకటముతో కలత చెంది వివిధ జీవులకు అనగా మానవులు మానవుల కన్ననూ తక్కువ వారు మానవాతీతులు వాసము నొసగుటకై అంతరిక్షమున వివిధ లోకములను ఎట్లు నిలుపవలెన అనే విషయమున మిగులు ఆతృత చెందెను విశ్వమునందలి లోకములన్నీయును గుణ ప్రభావమున కల జీవుల వివిధ తరగతులను అనుసరించి నెలకొని ఉన్నవి ప్రకృతి తిండకు త్రిగుణముల సంఖ్య మూడు అవి ఒకదానితో ఒకటి నిశ్చితమైనప్పుడు తొమ్మిది కాగలవు ఇక ఆ తొమ్మిది ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఎనుబది ఒకటి రకములు కాగలవు ఆ ఎనుబది ఒకటి రకములు సైతము ఒకదానితో ఒకటి కలిసి కలియగలవు ఆ విధముగా చివరికి మోహము ఏ విధంగా వృద్ధి చెందుతూ పోవో మనం ఎరుగ జాలకుందం బద్ధ జీవుల కొరకై బ్రహ్మదేవుడు వివిధ ప్రదేశములను పరిస్థితులను ఏర్పాటు చేయవలసి ఉండను ఈ కార్యం కేవలం అతనికే ఉద్దేశింపబడినది ఆ కార్యం ఎంతటి కష్టతరమైనది అనగా విశ్వమునందు వేరెవ్వరును ఎరుగజాలరు కానీ శ్రీకృష్ణ భగవాన్ కరుణచే బ్రహ్మదేవుడు ఆ మహత్ కార్యము ఎంత చక్కగా నిర్వహింపగలెనా అని అతని అనగా విధాత పనితనమును కాంచి ప్రతి ఒక్కరును ఆశ్చర్యచకితులైరి ఆ సమయంలో ప్రళయ జలం ఎలా ఉంది అంటే మొత్తం నిండిపోయిందన్నమాట ఇలాంటి ప్రళయ జలంలో నేను భౌతిక సృష్టిని సృష్టింపచేసి దాన్ని ఎలా నిలుపగలను ఆ విధంగా ఆ ఆ జగాన్ని సృష్టించి దాన్ని ఎలా నిలుపగలను మళ్ళీ అందులో మానవులు అన్ని రకాల మానవుల కంటే ఆదములో ఉన్నారు ఉన్నతిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను అందులో ఎలా స్థితం చేయగలను అని ఆయన కొంచెం కలత చెందారన్నమాట ఇంకా ఈ భౌతిక లోకాలన్నీ కూడా గుణ ప్రభావం అంటే వివిధ తరగతుల జీవులు నెలకొని ఉన్నారు అంటే గుణ ప్రభావం అంటే ఏంటి అండి గుణాలు ప్రకృతి యొక్క త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు ఆ సత్వరజస్తమో గుణాలు ఒకదానితో ఒకటి కలవడం వలన తొమ్మిది గుణాలుగా మారుతాయి అంటే రజోగుణంతో కూడిన సత్వగుణం తమోగుణంతో కూడిన సత్వగుణం తమోగుణంతో కూడిన రజోగుణం ఆ విధంగా ఒకదానితో ఒకటి కాంబినేషన్ కావడం వలన కలడం వలన తొమ్మిది గుణాలుగా రూపాంతరం చెందుతాయంట మళ్ళీ ఆ తొమ్మిది గుణాలు ఇంకా ఒకదానితో ఒకటి కలిసి రూపాంతరం చెందడం వలన ఎనభై యొక్క గుణాలుగా రూపాంతరం చెందుతాయి ఆ విధంగా ఇవి కల్మషాలు ఈ విధంగా రూపాంతరం చెందుతూ అనేక గుణాలుగా అవి పరివర్తన చెందుతాయి ఆ పరివర్తన అనేది ఏ విధంగా ఉందంటే అది మన ఊహకు కూడా అందదన్నమాట అన్ని రకాల దోషాలతో ఈ భౌతిక జగత్తు అనేది మొత్తం కూడా నిండి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ వివిధ బ్రహ్మదేవుడు వివిధ ప్రదేశాలు పరిస్థితులను ఏర్పాటు చేయాలి ఇంకా ఇలాంటి అన్ని దోషాలతోని జీవులను సృష్టించి దానికి పరిస్థితులని మళ్ళీ ప్రదేశాలని కూడా మొత్తం ఎవరు చేయాలండి అవన్నీ కూడా బ్రహ్మదేవుడే చేయాల్సి ఉంటుంది ఈ కార్యము ఆయనకు ఉద్దేశింపబడింది కానీ ఈ కార్యం ఏమైనా సామాన్యమైన విషయం అంటే అది చాలా కష్టమైన పని అన్నమాట అది ఎవరూ చేయలేరు అది అసలే అది చెయ్యలేకపోవడం కాదండి ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు సింపుల్ గా మనకు అర్థమయ్యే లాజిక్ చూద్దామండి ఒక మామూలుగా చిన్నప్పుడైతే మా అమ్మ వంట చేసేటప్పుడు ఈ పండుగలు వచ్చినప్పుడు అర్షలను చేసేదండి అది ఒక టైప్ ఆఫ్ స్వీట్ అనమాట అవి చాలా కష్టం అన్నట్టుగా అందరి ఫీలింగ్ ఉండేదన్నమాట చేయడం ఇప్పుడు అది చేయడము ఎలా ఉందో తెలిస్తే అది ఎంత కష్టమో తెలుస్తుంది అలా చిన్నపిల్లలంగా మేమున్నప్పుడు అది ఎందుకు కష్టము అసలు అది ఏమేం పదార్థాలు వాడతారో తెలియదు ఎలా చేయాలో తెలియదు అలాంటప్పుడు దాని కష్టం ఏంటిదో కూడా తెలియదు అన్నమాట అంటే మనము ఏదైనా ఒక పని
ఒక లోతు ఎంత ఉంది అది ఎంత కష్టమో తెలిసి ఉండాలి అంటే ఆ పని గురించి మనకు కొంచెం అన్న అవగాహన అనేది ఉండాలన్నమాట ఇక్కడ బ్రహ్మదేవుడి పని గురించి మన అసలు ఎవరికి అవగాహన ఉండే అవకాశమే లేదన్నమాట మన స్థాయి అనేది అది కాదు అలాంటప్పుడు ఆయన ఎంత కష్టమో అనే విషయంగా మనకి ఎలా అర్థమవుతుంది అది అసాధ్యం అన్నమాట అది ఎంత కష్టమో అర్థం చేసుకోవడం కూడా కష్టమే అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో అది అంత కష్టమైన పని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాని యొక్క కరుణతోనే ఆయన ఎంతో చక్కగా నిర్వహించగలిగారు అతని పనితనము ఎవరండి అతడు విదాత అంటే ఆయనే బ్రహ్మదేవుడు అతని పనితనమును గాంచి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులు అయ్యిరి ఇంత గొప్పగా చేశారా బ్రహ్మదేవుడు అని అందరూ ఆశ్చర్యపోయేలాగా చేశారన్నమాట దానికి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదము ఆయన ఇచ్చిన గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నెక్స్ట్ అండి 29వ శ్లోకము భగవాను వాచ శ్రీ భగవాను వాచ మా వేద గర్భ గాస్తీంద్రం తన్మయాపాదితం శగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్ అంతట భగవానుడు ఇట్లు పలికెను బ్రహ్మదేవ ఓ వేదగర్భుడ సృష్టి నిర్వహణమును గూర్చి విషన్నుడవు కానీ చింతాగ్రస్తుడవు కానీ కావోకును నేను దేని కొరకు నీవు నన్ను ప్రార్థించుచుంటివో అది నీకు ఇది వరకే వసగబడిదిని ఇక్కడ ఆయన ఇందాక ఏం చెప్పారంటే ఆయన బాధపడుతున్నారు ఎలా చేయాలి అనేది చూసి భయపడుతున్నారు అయితే ఏం చెయ్యగలరో బ్రహ్మదేవుడు మనకి ముందే శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పారన్నమాట కానీ ఈ శ్లోకంలో ఆయన ఇచ్చిన ఆ శ్లోకం యొక్క మీనింగ్ మాత్రమే అక్కడ ఇచ్చారు అందులో ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవ నువ్వు ఈ సృష్టిని ఎలా నిర్వహించాలా మళ్ళీ ఎలా చేయాలి అని నువ్వు చింతాకస్తుడవి కాకు నేను దీని కొరకు నీవు నన్ను ప్రార్థించావు ముందే అందుకని నేను నీకు అది ఇంతకు ముందే నీకు అర్హతను నేను ఇంతకు ముందే ఇచ్చాను అందుకని నువ్వు చెయ్యగలవు నువ్వేమి చింతించకు నువ్వు బాధపడకు అని బ్రహ్మదేవుడికి భగవాన్ చెప్తున్నారన్నమాట ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చే కాని లేదా అతని ప్రామాణిక ప్రతినిధి చే కాని అధికారం మొసగబడిన ఏ వ్యక్తి అయినను ధన్యుడైనట్టి వాడే అతనికి అప్పజెప్పబడిన కార్యము కూడా ధన్యత చెందినట్టిది కానీ అట్టి బాధ్యత అప్పజెప్ప పడిన వాడు మాత్రము సదా తన అసఖ్యత నెరిగి ఉండి దానిని విజయవంతముగా నెరవేర్చుట కొరకు భగవత్ కరుణకై సర్వదా తపించవలెను తనకు బాధ్యతాయుతమగు కార్యము అప్పజెప్పబడినందుకు అతడు గర్వితుడు మాత్రము కారాదు ఆ విధంగా కార్యభారము అప్పజెప్పిన వాడు మిగుల భాగ్యవంతుడు భగవత్ సంకల్పమునకు అధీనుడి భావములోనే ఎల్లప్పుడూ నిలిచినచో తన కార్య నిర్వహణమును అతడు తప్పక జయప్రదుడు కాగలడు కురుక్షేత్ర రణరంగమున అర్జునకు యుద్ధ కార్యము అప్పజెప్పబడినది అర్జునకు అది అప్పజెప్పక ముందే శ్రీకృష్ణుడు అతని విజయమును అది వరకే ఏర్పాటు కావించి ఉండెను కానీ అర్జునుడు మాత్రము భగవదాదీదునిగా తన అస్థితిని ఎల్లప్పుడూ ఎరిగి ఉండి ఆ విధముగా తన బాధ్యతను ఎందు పరమోత్కృష్ట మార్గదర్శనిగా శ్రీకృష్ణ భగవానుని స్వీకరించను బాధ్యతాయుత కార్యము నిర్వహించుట గర్వకారణమని తలిచినను కీర్తిని భగవానికి వసగని వాడు నిక్కముగా విద్యాగర్వితుడే అతడు దేనిని కూడా అతడు చక్కగా నిర్వహింపజాలడు బ్రహ్మదేవుడు మరియు అతనిని అనుసరించడే పరంపరానుగతులు శ్రీకృష్ణ భగవాని ప్రేమయుత దివ్య సేవ నిర్వహణమున సర్వదా విజయవంతుడై ఉందురు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానితోని
ఆయన పరమ ప్రామాణిక ప్రతినిధితో కాని అంటే మనకి పరమ ప్రామాణిక ప్రతినిధులు ఎవరండి అంటే మన గురువులు కృష్ణ భగవానుడు కాని మన గురువులు కాని ఎవరైనా మనకు ఒక బాధ్యత అప్పగించారు అంటే అక్కడనే మనకి భగవంతుడు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తున్నందుకు మనకు అంత అదృష్టం ఉన్నందుకు మనము సంతోషించాలన్నమాట మన జీవితం అక్కడే ధన్యమైపోయింది అనుకోవాలి భగవంతుడు భగవంతుడి ప్రతినిధి ఇచ్చిన ఆజ్ఞల్ని మనం చేయగలుగుతున్నాం అక్కడే మన జీవితము ధన్యమైపోయింది అన్నమాట అయితే దాన్ని విజయవంతంగా మనం నిర్వహించాలి అంటే భగవంతుడి కరుణ అనేది అవసరం భగవంతుడి కరుణ ద్వారానే నేను ఇది చేయగలుగుతున్నాను అని అనుకోవాలి కానీ ఎవరైనా ఈ పని నేనే చేస్తున్నాను దీనికి మొత్తానికి కారణం నేనే అనే మిథ్య అహంకారాన్ని మాత్రం ఎవ్వరు కూడా తెచ్చుకోవడం లేదు భగవంతుడు నాకు ఇచ్చిన బాధ్యతని భగవంతుడి కరుణతోనే నేను నెరవేరుస్తున్నానని అనుకోవాలన్నమాట ఎవరైనా ఆ విధంగానే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ఆయనకిచ్చిన కర్మని మొత్తం భగవంతుడి ఏ విధంగా చేశాడంటే భగవంతుడి యొక్క ఆధీనుడిగా ఆయన ఆ కార్యాన్ని చేశారంట నేనే చేస్తున్నా అనుకొని చెయ్యల కానీ ఎప్పుడైతే అర్జునుడికి ఆ పనిని అప్పగించారో అప్పుడే ఇంకా ఆ పనిని విజయవంతం కూడా చేసేశారనమాట భగవంతుడు కానీ అర్జునుడు భగవంతుడి ఆధీనుడిగా ఉండి ఆ కర్మ చేయడం వల్ల ఆయన సులభంగా అది నెరవేర్చగలిగారు దాని యొక్క కర్మఫలం కూడా ఇంకా అర్జునుడికి అంటుకోలేదన్నమాట ఆ విధంగా ఆయన భగవంతుడి ఆధీనుడిగా ఉండి పని చేస్తూ కర్మఫలాన్ని అంటించుకోకుండా ఉన్నా కానీ ఆయనకి ఎంతో కీర్తి అనేది ఎన్ని యుగాలకైనా సరిపడ కీర్తిని కూడా భగవంతుడు ఇంకా అర్జునుడికి ఇచ్చారు ఏమి ఆశించకుండా చేసినందుకు ఆయన యొక్క తరంలోని నెక్స్ట్ జనరేషన్ వాళ్లే మొత్తము రాజ్యానికి అధిపతి కూడా అయ్యారనమాట మనం అనుకోవచ్చు ఏం ఆశించకుండా చేయమంటారు మాతాజీ కర్మఫలము అంటుకుంటుందంటారు ఏం ఆశించకుండా పన్ను చేయమంటారంటే మనం ఆశించకుండా చేయాలి కానీ మనకి ఏమి ఇవ్వాలి అనేది భగవంతుడికి తెలుసు నువ్వు ఆశించినా ఆశించకపోయినా నీకు ఏది అవసరం నీకు ఏ అర్హత ఉంది అసలు నీకు ఇప్పుడు ఈ జన్మలో ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తారు ఒకవేళ నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసినా నువ్వు అసలు ఏం కోరుకోవట్లేదు నీకు అవసరం లేదు నా ధామానికి రావడమే నీ గోల్ అయినప్పుడు ఇవ్వరన్నమాట మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు అయ్యో నాకు నేను చేసిన పనికి సరైన ఫలితం నాకు రాదేమో అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నమాట భగవంతుడి ఆధీనంలో ఆయనకు కర్మ ఫలితాన్ని అర్పిస్తూ మనం చేస్తే ఇంకా మనం ఏమి ఆశించాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకం అండి 30వ శ్లోకం భూయస్త్వం తప అతిష్ట భూయస్త్వం తప ఆతిష్ట విద్యాం చైవ ముదాశ్రయాం విద్యాం చైవ ముదాశ్రయాం తాభ్యా మంతర్ హృది బ్రహ్మాన్ ఓ బ్రహ్మదేవ నా కరుణను బడయుటకు నీవు తపోధ్యానములందు నిలిచి జ్ఞానమును అభ్యసింపుము ఈ కర్మల ద్వారా నీవు సమస్తమును హృదయాంతరము నుండి అవగతము చేసుకొనగలవు ఓ బ్రహ్మదేవ నా కరుణని బడయుటకు నీవు తపో ధ్యానములందు నువ్వు నిలిచి ఉండు నువ్వు తపస్సు చేయి నా మీదనే మనసు లగ్నం చేసి నువ్వు తపస్సు చెయ్యి చేయడం వలననే నువ్వు జ్ఞానాన్ని పొందగలవు జ్ఞానం అప్పుడు పొందినప్పుడే ఈ కర్మల ద్వారా నువ్వు సమస్తమును హృదయం నుండి అవగతం చేసుకోగలవు అంటే నువ్వు భగవన్ నువ్వు తపస్సు ద్వారా నా మీదనే మనసుని నీ స్మరణని ఉంచినప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా సులభంగా జ్ఞానాన్ని పొందగలవు ఆ జ్ఞానాన్ని నేను నీ హృదయం నుంచే నా హృదయం నుంచే నీ హృదయానికి ఇస్తాను ఇంకా అయ్యో నేను తపస్సు చేస్తున్నాను భగవంతుడు వచ్చి నాకు చెప్పలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట మనలాంటి వాళ్లకు ఆ హృదయం నుంచి హృదయం ఇచ్చే జ్ఞానాన్ని
అందుకునే స్థాయి ఉంటే భగవంతుడు మనకు కూడా ఇస్తారనమాట ఆ విధంగా ఆదేశాన్ని హృదయం నుంచి హృదయంకి ఆ స్థాయిలో ఉన్న భక్తులకు కూడా భగవంతుడు ఆ విధంగా ఇస్తారు ఇక్కడ బ్రహ్మదేవుడికి నా హృదయం నుంచే నిన్ను హృదయానికి జ్ఞానం ఇస్తా నువ్వేం భయపడకు నువ్వు నా మీద మనసుని ఆ నీ ధ్యానాన్ని ఉంచి స్మరిస్తూ నీ కార్యాన్ని చెయ్యి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ తనకు అప్పజెప్పిన బాధ్యతాయుత కార్యమును నిర్వహించుట ఎందు నెలకొనినట్టి వ్యక్తి పై కురిసెడి భగవత్ కరుణ ఊహాతీతమైనది ఏం చెప్తున్నారంటే మీనిచ్చిన పనిని ఎవరైనా కానీ అది వాళ్ళ బాధ్యతాయుత సేవగా వాళ్ళు గనక చేస్తే వాళ్ళకిచ్చే భగవత్ కరుణ అంట ఊహాతీతమైనదంట అంటే మన ఊహ కూడా అందనంత గొప్ప ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాడంట భగవంతుడు భక్తి యోగ నిర్వహణమునందలి మన తపస్సు ఓర్పు కారణముననే దేవదేవుని కరుణ లభింపగలదు ఏ విధంగా లభిస్తుందండి ఆయన కరుణ మన తపస్సు మన ఓర్పు తపస్సు అంటే ఏంటి తప అంటే మనసులో ఆయనని స్మరించడం అదే తపస్సు ఆ విధంగా తపస్సు ఓర్పు మనకు ఉంటే ఆయన కరుణ మనకి లభించినట్టే లోకములను సృష్టించడి కార్యము బ్రహ్మదేవునికి అప్పజెప్పబడెను ధ్యానము కావించినప్పుడు లోకములను ఎచ్చట మరియు ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చునో సులభముగా ఎరుగగలుగుదువని అతనికి భగవానుడు ఆదేశించను ఆ మార్గదర్శనము అంతరము నుండియే రానున్నది కనుక ఆ కార్యమునందు చింత ఏమాత్రము అవసరం లేదు భగవద్గీత 10వ అధ్యాయం 10వ స్కందంలో జోపరచబడినట్లుగా బుద్ధి యోగపు ఉపదేశమును భగవానుతోనే ప్రత్యక్షంగా అంతరము నుండి వసగబడగలవు అని చెప్తున్నారన్నమాట ఈ లోకంలో నీ సృష్టించబడే కార్యము బ్రహ్మదేవునికి అప్పగించబడింది సృష్టి కార్యము ఆయనకు అప్పగించారు నువ్వు ధ్యానం కావించినప్పుడు నువ్వు మనసులో ధ్యానం చేస్తే లోకములను ఎచ్చట మరియు ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చునో సులభంగా నువ్వు ఎరగగలుగుతావు అంటే ఎక్కడ ఏది ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని నేను నా అంతరం నుంచే నీ అంతరానికి జ్ఞానం ఇస్తా నువ్వు అసలు భయపడకు చింతించకు అని చెప్తున్నారు దాన్నే విషయాన్ని భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో భగవంతుడు స్వయంగా చెప్పారన్నమాట నువ్వు భక్తుడివయ్యి శుద్ధ భక్తుడివైతే ఎక్కడనో నువ్వు ఏదైనా సమస్య ఉన్నా నీకేదైనా జ్ఞానం కావాలన్నా నీకు ఏదైనా విషయం నీకు తెలియాలి నా ద్వారా అంటే నువ్వు భక్తి శ్రద్ధలతో నన్ను స్మరించు చాలు ఎవరో నీకు వచ్చి చెప్పనవసరం లేదు నీ మనసులోనే ఆ ప్రేరణని నేను కలిగిస్తాను అని కృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్తున్నారన్నమాట అందుకని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ దొంగ గురువుల దగ్గరికి దొంగ సాధువుల దగ్గరికి వెళ్ళొద్దండి ఆ బయటికి భక్తి ఉన్నది అని చూపించుకునే వాళ్ళు ఆ వాళ్ళని మనము ఆశ్రయించకూడదు అన్నమాట కేవలము వాళ్ళని చూస్తే వాళ్ళు భక్తులు అని మనకు అనిపించాలి కానీ ప్రదర్శన భక్తి అనేది అది భక్తి కిందకి రాదండి అందుకని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలకి సమాధానం దొరుకుతుంది అని ఎవరు కూడా మోసపోవద్దు కేవలం నువ్వు భగవంతుని భక్తితో స్మరించు నీ స్మరణని నీ మొరని ఆయన విని నీకు సమాధానం ఆయన ఇస్తారు ఇవ్వరు అని అనుకోకూడదండి ఖచ్చితంగా ఆయన మనకి ఏదో ఒక సొల్యూషన్ ని ఇస్తారు నెక్స్ట్ అండి 31వ శ్లోకము తత ఆత్మని లోకే చ తత ఆత్మని లోకే చ భక్తియుతః సమాహితః భక్తియుక్తః సమాహితః ద్రష్టాసి మాం తత బ్రహ్మన్ ద్రష్టాసి మాం తత బ్రహ్మన్ మయి లోకాంశ్చ మాత్మనః బ్రహ్మదేవ భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మలు నిర్వహణమున నీ యందును మరియు విశ్వమందంతటను నన్ను నీవు గాంచగలవు స్వయముగా నీవు విశ్వము జీవులందరూ నా యందున్నట్లుగా నీవు చూడగలవు ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడు
భక్తి యోగం నందు పూర్ణంగా లగ్నమైనప్పుడు నువ్వు భక్తిలో అంటే పూర్ణంగా లగ్నం కావడం అంటే మా స్పెషల్గా నాలాంటి వాళ్ళండి పేరుకి మనము భక్తి యుక్త సేవలో ఉన్నామని మేము భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేస్తున్నామని అనుకుంటాం కానీ మన మనసు అనేది సంపూర్ణంగా లగ్నం కాదనమాట భక్తియుత సేవ చేస్తుంటాము ఇంకా తర్వాత ఏం చేయాలి అని ఏవో ఆలోచనలు ఇంట్లో జరిగిన విషయాలు ఇంకేవేవో ఆలోచిస్తుంటాయి అనమాట వద్దన్నా మనకు అవి విధంగా వచ్చి ఆ వచ్చేసి వెళ్ళిపోతుంటాయి అనమాట మనము మళ్ళీ 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 మన ఆ బయట విషయాల నుంచి మన మనసుని తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి నిరంతరం ఆ విధంగా కాకుండా నువ్వు సంపూర్ణంగా నువ్వు భక్తియుత సేవలో సంలగ్నం అయినప్పుడు అని చెప్తున్నారు నీ సృజనాత్మక కర్మల నిర్వహణమును నీయందును మరియు విశ్వమంతటను నన్నుగా అంచగలవు అంటే నీవు మొత్తం అంతా సృష్టి అంతా చేసావు అన్ని లోకాలని అన్ని జీవుల్ని నువ్వు సృష్టించావు నువ్వు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి దాంట్లో కూడా నువ్వు నన్ను చూడగలవు నువ్వు నన్ను కాంచగలవి అని చెప్తున్నారు నువ్వు నన్ను ఆ అనుభూతం చెందగలవు ప్రతి దాంట్లో నన్ను చూడగలవు అని ఈ లోకంలో కృష్ణుడు చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో తన పగటి సమయమున బ్రహ్మదేవుడు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్నిగా గాంచబోవునని ఇచ్చట తెలుపబడినది బృందావనమునందు తన బాల్యమున శ్రీకృష్ణుడు ఏ విధంగా గోవత్సములుగా విస్తరించెను అతడు ప్రశంసించగలడు బాల్య లీలలయందు శ్రీకృష్ణుని నోటితో యశోదమాత విశ్వములను లోకములను ఏ విధంగా గాంచెనో అతడు తెలుసుకొనగలడు శ్రీకృష్ణుని అవతార సమయమున కోట్లాది బ్రహ్మదేవులు ఉన్నట్లుగాను అతడు గాంచగలిగను కానీ శ్రీకృష్ణ భగవాన్ ఈ వ్యక్తీకరణలు అనగా అతని నిత్యమగు దివ్య రూపములలో సర్వత్రా ప్రకటమగునట్టివి విశుద్ధ భక్తులకు తప్ప అన్యులకు అవగతము కావు అట్టి విశుద్ధ భక్తులు సర్వత్రా భగవంతుని యొక్క భక్తియుత సేవయందు నెలకొని కృష్ణ భావన ఎందే పూర్తిగా లీనమైందు బ్రహ్మదేవుని ఉన్నతమగు యోగ్యతలు సైతము ఇచ్చట పేర్కొనబడినవి ఇక్కడ చెప్తున్నారండి ఇంకా ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి నేను సృష్టి నువ్వు సృష్టించావు నువ్వు సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో ప్రతి ఒక్క విషయంలో ఈ లోకంలోనూ ప్రతి జీవిలోనూ నన్ను అన్నే గాంచగలవు అని చెప్తున్నారు అది మనము ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చెప్తున్నారన్నమాట బ్రహ్మదేవుడు పగటి సమయంలో ఆయన శ్రీకృష్ణ భగవాన్ని దర్శించగలిగారు అది దర్శించగలిగారు అని చెప్పడానికి మనము ఉదాహరణలు మనకు పదవ స్కందంలో భాగవతం పదవ స్కందంలో వస్తాయి అన్నమాట బ్రహ్మదేవుడు ఏ విధంగా ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఆ కృష్ణ భగవాన్ని ఆయన చాలా ఆయన బాల్యలీలన్నీ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన కనిపించింది భగవంతుడు ఏ విధంగా ఆయన స్నేహితులతోని ఆ అది ఆవులని మేతకు తీసుకొని వెళ్తారు కదండి అడవికి తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు వాళ్ళ స్నేహితులతో ఎంతగా కలిసిపోయి ఉన్నారంటే సాక్యరసాన్ని ఆ అనుభవిస్తూ ఉన్నారంటే భగవంతుడి పక్కన ఎప్పుడు ఒక స్నేహితుడు ఉన్నారంటే మధుమంగళని ఆ మధుమంగళు ఒక బీద బ్రాహ్మణుడు అనమాట ఆయన ఆ బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు కొంచెం బీదవాళ్ళు కానీ గొప్ప ఆ మంచి మిత్రుడు కృష్ణుడికి గొప్ప భక్తులు అయితే ఒకసారి ఆ కృష్ణ భగవానుడు అందరూ కూడా ఆ సమయంలో వాళ్ళు భోజనాలు తీసుకొచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు అనమాట షేర్ చేసుకుని అందరు కృష్ణుడికి నేను ఇది తీసుకొచ్చాను అది తీసుకొచ్చానని టేస్ట్ చూపిస్తూ ఉంటారు అని మధుమంగళ ఎప్పుడు ఏది తీసుకురాలేడు అనమాట పాపం అయితే ఒకసారి కృష్ణ భగవాన్ అడుగుతారు నువ్వేం తీసుకొచ్చావు అని అలా అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే మధుమంగళ వాళ్ళ మదరు వేరే కొన్ని ఇళ్లలోకి వెళ్ళి మజ్జిగని భిక్షగా తీసుకొని వస్తుంది అనమాట బ్రాహ్మణులు ఏం చేస్తారండి ఆ సమయంలో భిక్షనే వాళ్ళ వృత్తి భిక్ష తీసుకోవడం ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని భగవంతుడి జ్ఞానాన్ని ప్రసాదించడం అదే వాళ్ళ బాధ్యత అయితే ఆమె తీసుకొచ్చిన ఆ మజ్జిగ అనేది కొంచెము పుల్లగా ఉంటుంది అనమాట వేరే వాళ్ళు ఇచ్చింది కదా అది కొంచెం పుల్లగా ఉంటే అది మధుమంగళ తీసుకెళ్తారు కానీ అది భగవంతుడికి ఇవ్వాలి అంటే ఆలోచిస్తారనమాట ఇది అంత బాగాలేదు టేస్ట్ అని ఏం చేస్తారంటే
కృష్ణ భగవానికి చెప్పకుండా నేను ఎమ్మటే వస్తా అని చెప్పి కొంచెం దూరంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మొత్తము ఆ మజ్జిగ మొత్తం ఆయనే తాగేస్తారనమాట కృష్ణ భగవానికి ఇవ్వకుండా. అయితే కృష్ణకి తెలిసి ఏం చేస్తున్నాడు మధుమంగల్ అని ఆయన వెనకాల వచ్చి నాకు ఏంటి మొత్తం నువ్వే తాగేస్తున్నావా, నా కోసం తెచ్చినావు, నాకు కొంచెం కూడా టేస్ట్ చూపియవా అని దగ్గరికి వస్తూనే ఉంటారు. అంతలోపు మధుమంగలు మొత్తం తాగేస్తారనమాట. అది కృష్ణుడికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు, టేస్ట్ బాగాలేదని. అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణ భగవానుడు ఇంకా మొత్తం నోట్లోకి తీసుకున్నారు, ఇంకా మింగలేదనమాట. అది మొత్తం ఇప్పుడు నోట్ నిండ పెట్టుకుంటే ఇట్లా బుగ్గలు ఇంత లావుగా ఉంటాయి కదండి. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ మధుమంగలు రెండు బుగ్గలు ఇలా కొడతారు గట్టిగా. కొట్టినప్పుడు ఏమైతాయి అంటే ఎప్పుడైనా బుగ్గలు నిండ ఉన్నప్పుడు అలా కొడితే బయటకు వచ్చేస్తుంది అండి ఆ మజ్జిగ కృష్ణుడు తాగుతారనమాట. ఆ విధంగా బయటకు వచ్చింది. అది చూసిన బ్రహ్మదేవుడు ఏమనుకుంటారంటే ఏంటిది ఈయన దేవుడేనా, దేవాది దేవుడు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తాడా అని ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. ఈయన దేవాది దేవుడు అయితే ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఆయన స్నేహితులతో, ఆయనకి ఏం అవసరం ఇలాంటి మజ్జిగ తాగాల్సిన అవసరం అని ఎప్పుడైనా ఈయనకి టెస్ట్ పెడదామని ఒకసారి ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న మొత్తం ఆ బ్రజధామంలో ఉన్న ఆ గోపబాలులని గోవులని మొత్తం అన్ని ఆ గోవులని గోవుల యొక్క పెయ్యల్ని అన్నిటి కూడా మాయం చేసేస్తారనమాట ఎవరికి కనిపించకుండా. ఎంతసేపు అండి, అదేమో బ్రహ్మదేవుడి యొక్క ఒక సెకండ్ కాలమే మాయం చేస్తారు. కానీ ఆయన యొక్క సమయం మనకెంత, ఒక సంవత్సర కాలం. బ్రహ్మదేవుడి యొక్క సెకండ్ కాలం అంటే మనకు ఒక సంవత్సరం అనమాట. అయితే భగవంతుడు ఏం చేస్తారు, కృష్ణ భగవానుడు ఆయనకు అన్నీ తెలుసు కదా, అందుకని గోప బాలుల్లాగా ఆ ఆవు దూడల్లాగా మొత్తం అక్కడ ఉన్న అన్నిటిలాగా అందరి ఆ మళ్ళీ వాళ్ళకున్న వేషభూషణాలతో సహా అన్నిటి విధంగా భగవంతుడు రూపాన్ని తీసుకుంటారు. రూపం తీసుకొని ఒక సంవత్సర కాలము వాళ్ళ ఇంట్లో భగవంతుడు ఆ రూపంలో ఉంటారనమాట. ఉన్నప్పుడు ఆ ఇంతకు ముందు వ్రజధామంలో ఎవరైనా కృష్ణ భగవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళండి. కానీ ఆ సంవత్సర కాలంలో బలరాముడు ఆ అందరినీ అబ్జర్వ్ చేశారనమాట, ఏంటి వీళ్ళు వీళ్ళ పిల్లల మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు, ఈ ఆవు దూడల మీద ఆవులేంది ఇంత ప్రేమను చూపిస్తున్నాయి అని ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయినాక ఇంకా ఆ సమయం గడిచిపోతుంది సంవత్సర కాలము. తర్వాత బ్రహ్మదేవుడు మొత్తం వాళ్ళని మళ్ళీ ఇచ్చేస్తారనమాట, రిటర్న్ ఇచ్చేస్తారు కృష్ణ భగవానుడికి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు అని. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని స్తుతించడం ప్రారంభిస్తారు, ఆయన్ని ప్రార్థిస్తారు. ఆయన స్తుతుల్నే మనము బ్రహ్మ సంహితగా చెప్పుకుంటాం అనమాట. అయితే ఇంకా వాళ్ళు ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఒకసారి కృష్ణ భగవాని ద్వారకలో ఆయనని కలవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఎవరు వచ్చారని చెప్పమంటారు. ఆయన ఎవరండి, అప్పుడు కృష్ణుడు రాజు అనమాట. కృష్ణ భగవానుడికి ఎవరు వచ్చారని చెప్పమంటారు. ఏంటి ఎవరు అంటే ఎవరు చెప్తావో బ్రహ్మదేవుడు అని చెప్పు అంటారు ఆయన. అదేంటి బ్రహ్మదేవుడు అంటే ఆయన వెళ్ళి బ్రహ్మదేవుడు అని చెప్తే కృష్ణ భగవానుడు ప్రశ్నిస్తారంట, ఏ బ్రహ్మదేవుడు అంటే ఏ బ్రహ్మదేవుడు ఏంటి, నేనే బ్రహ్మదేవుణ్ణి, ఇంకా బ్రహ్మదేవుళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ వేరే సృష్టి అనేది ఉన్నదని, ఆ సృష్టిలో కూడా ఇంకా వేరే బ్రహ్మదేవులు ఉన్నారని ఆయన విషయమే ఆయనకు తెలియదు అన్నమాట. ఆయన ఇంకా లోపలికి వెళ్ళినాక అక్కడ అసంఖ్యాకంగా ఉన్న బ్రహ్మల్ని చూస్తారు. ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క బ్రహ్మకు ఒక అనేక విధాల తలలు ఉంటాయి. ఈయనకి నాలుగు ఉంటే మన బ్రహ్మకి, కొంతమంది బ్రహ్మలకి 5, 6, 10, 100 తలలు ఉన్న బ్రహ్మలు కూడా అక్కడ ఆయన చూస్తారనమాట. ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా అంటే ఈ సృష్టి ఇంత పెద్దదా అని భగవంతుడి యొక్క శక్తిని బ్రహ్మదేవుడు కృష్ణ భగవానుడు స్వయంగా అవతారం తీసుకున్నప్పుడే, స్వయం భగవంతుడిగా వచ్చినప్పుడే ఇంకా భగవంతుడి యొక్క ఆ అస్తిత్వాన్ని, భగవంతుడి యొక్క సృష్టిని, ఆయన మహత్యాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటారనమాట. బ్రహ్మదేవుడికి కూడా తెలియని అంత గొప్పవాడు భగవంతుడు, ఆయన సృష్టి కూడా. ఇంకేం చెప్పారు ఇక్కడ, ఇంకేం చెప్తున్నారంటే ఇదంతా విన్నారు మరి మీరు, విన్నాక ఇదంతా నిజమేనా, కృష్ణుడు సంవత్సరము వేరే గోపబాలుల్లాగా అది మళ్ళీ ఆవు పెయ్యల్లాగా ఉన్నారా, అసలు బ్రహ్మలు ఇంతమంది బ్రహ్మలు ఉన్నారా, అది విషయం మాకు కూడా తెలియదు, బ్రహ్మ అంటే ఒక్కడే కదా
అని అనుకోవచ్చు అన్నమాట ఎవరైనా. కానీ అది ఎవరికి అర్థమవుతుంది ఈ విషయము? కేవలం భగవంతుడి యొక్క భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. భక్తులు కాని వాళ్ళకి ఎప్పటికీ ఏది అర్థం అనేది కాదు. భక్తులకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. అసలు అర్థం చేసుకునే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు అన్నమాట. నువ్వు మనం ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటేనే మన దాని లోతు అనేది అర్థమవుతుంది అండి. భగవంతుడి భక్తి కూడా అలాంటిది అన్నమాట. నువ్వు కొంచెం భక్తి చేస్తే నీకు ఆ రుచి అనేది తెలుస్తుంది. నువ్వు భక్తిలో ఎంత స్థాయికి వెళ్తావో ఆ విధంగా భగవంతుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క శక్తి విస్తారాలు, మళ్ళీ మొత్తం ఈ సృష్టి అనేది మనకు అవగతం అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ముందు భగవంతుడిని అర్థం చేసుకోవాలి, ఆయన లీలల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనము భక్తులం అయి ఉండాలి. అలాంటి విశుద్ధ భక్తులకు మాత్రమే కృష్ణ భక్తి భావన ఎందు పూర్తిగా లీనమైన వాళ్లకు మాత్రమే ఆయన అర్థమవుతారు. బ్రహ్మదేవుని వంటి ఉన్నతమగు యోగ్యతలు సైతము ఇచట పేర్కొనబడినవి. బ్రహ్మదేవుడికి కూడా ఎలాంటి యోగ్యతలు ఉండాలి అనేవి కూడా మనకి ఈ శ్లోకంలో పేర్కొనబడినవి అని చెప్తున్నారన్నమాట. మనం భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే ప్రతిరోజు మనము భగవంతుడి యొక్క నామస్మరణ కొంచెం ఎక్కువ సమయం శ్రద్ధగా చేయడానికి అందరం ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? ఎస్ మాతాజీ, చేస్తాను మాతాజీ. మంది వల్ల బ్రహ్మదేవుడు ప్రళయ జలంలో ఎలా భగవంతుణ్ణి ఎలా ఉన్నాడు అని, అంటే ఆయన జ్ఞానం యొక్క రూపాన్ని బ్రహ్మదేవుడు చెప్తూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవంతుని యొక్క జ్ఞానం యొక్క రూపాన్ని నేను, అంటే ఈ సృష్టించాడు ఈ రూపాన్నంత నేను అని చెప్పడం జరిగింది. అంటే బద్ధజీవుల అది చెప్తూ, నేను ఈ బద్ధజీవుల సాంగత్యంలో ఉండగా నన్ను నేను మారకుండా చూడండి, నేను పతనం కాకుండా చూడండి అని శ్రీకృష్ణునికి చెప్పడం జరిగింది, దేవాదిదేవునికి చెప్పడం చెప్తుంది. అంటే భక్తి నుండి పతనం చెందకుండా నన్ను కాపాడండి, నన్ను చూడండి అని చెప్తున్నాడు. అంటే గొప్ప భక్తులకు ఎప్పుడైనా కానీ మిథ్యాహంకారం ఉండకూడదు, రాకూడదు అలా నన్ను రాకుండా కాపాడాలి అని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా కొంతమంది భక్తులు భగవంతుని అంశాలుగా విస్తరించారు. అంటే సేవ్య సేవక భావము, అంటే సేవక భావంలో అంటే గోపికలు ఉంటారు వాళ్ళ యొక్క రాసలీలలు. అంటే భౌతిక భావం, ఈ రాసలీలలను మనం ఎప్పుడు కూడా భౌతిక భావంతో చూడకూడదు. అది కేవలం ఆంతరంగిక శక్తి మాత్రమే. అంటే గోపికలు ఒక్కొక్కసారి శ్రీకృష్ణ భగవాను కలుసుకోవడానికి సాధ్యం కాకపోతే వాళ్ళు ఆత్మరూపంలో కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళేవారు. అంటే ఇది ఎంత అంటే ఆయన యొక్క భక్తి అలా ఉండేది అని తెలుస్తుంది. ఇది శ్రీకృష్ణుని కోసం ఆ రాసలీలలు ఇవన్నిటి కూడా భౌతిక భావంలో కూడా చూడకూడదు అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన విశ్వాన్ని తెలుసుకున్నాము. ఇంకొకటి ఇంకా ఏమైందంటే, బ్రహ్మదేవుడు ఇట్లా ఇన్ని పనులన్నీ చేసి ఇవన్నీ తెలుసుకొని కాసేపు కూడా ఆయన మౌనంగా ఉండిపోతాడని తెలుసుకున్నాము. జ్ఞానానికి కారణం బ్రహ్మదేవుడి యొక్క ఇంత జ్ఞానానికి కారణం భగవంతుడే. ముల్లోల ఇవన్నీ ఇన్ని లోకాలు సృష్టించడానికి కూడా కారణం భగవంతుడే. ఎందుకంటే ఆయన భగవంతుడు ఆయన యొక్క ఆంతరంగిక జ్ఞానాన్ని బ్రహ్మకి ఇవ్వడం జరిగింది అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా అది కాకుండా ఇప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుని గురించి ఇలా చెప్తూ ఉంటాడు. ప్రళయ జలాలను, ఎందుకంటే బ్రహ్మ ఈ ప్రళయ జలాన్ని చూసి భయపడతాడు. ఎలా నేను ఈ భౌతిక సృష్టిలో నిలపగలను, ఎలా నేను ఇవన్నీ పనులు చేయగలను, ఇక్కడ
త్రిగుణాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ భౌతిక సృష్టిలో మానవులు ఉన్నారు, త్రిగుణాలు ఉన్నాయి, త్రిగుణాలు ఇంకా ఎక్కువ గుణాలుగా రూపాంతరాలు చెందాయి, అంటే 81 రూపాంతరాలు చెందాయి, అనేక గుణాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి దోషాలు ఈ భౌతిక లోకంలో ఉన్నాయి. సో ఇలాంటి దాన్ని నేను ఎలా ఫేస్ చేయగలను అని బ్రహ్మదేవుడికి కొంత సంశయం వచ్చేసింది. అప్పుడు ఈ పనిని ఈయన ఈ అసలు ఈ బ్రహ్మదేవుడు ఈ పనినంతా ఎలా చేయాలి అని ఆశ్చర్యచకితులను అయినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని గురించి మాట్లాడుతూ, బ్రహ్మదేవ నువ్వు చింతపడవద్దు, నువ్వు చింతించిన అవసరం లేదు, అంటే నీకు ఆ సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని నేను ఇచ్చాను, ఎందుకంటే నీకు నువ్వు ఇవన్నీ చేయడానికి నీకు సామర్థ్యం ఉంది, నీవు కరెక్ట్ గా చెయ్యి, నేనే దానికి వాటికి కూడా నేనే నీకు కారణం సహాయం చేస్తాను అన్నట్టు తెలియజేయడం తెలుసుకున్నాము. అంటే ఇది ఒక బాధ్యత, ఒక కరెక్ట్ గురువు దగ్గర నుండి ఇలాంటి బాధ్యతలు తీసుకురావడం వల్ల నిర్వహించడం తెలుస్తుందని తెలుసుకున్నాము. అంటే భగవంతుడు చెప్తాడు హృదయం నుండి హృదయానికి ఇస్తాను, అంటే ఆయనకి బ్రహ్మదేవునికి శ్రీకృష్ణ పరమాత్ముడు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఎప్పుడైనా ఎవరికైనా ఓర్పు తపస్సు అలాంటివి ఉంటే వాళ్ళు తప్పకుండా ఇలాంటి భగవంతుడి నుండి ఊహకు అతీతమైనటువంటి కరుణాన్ని కూడా పొందవచ్చు అని కూడా మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూడగలడు అని తెలుసుకున్నాడు. అయితే భగవంతుడి యొక్క సాంఖ్య రసం అంటే గోవులను తీసుకొని వెళ్ళినప్పుడు గాని ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఆయన ఎంత ఆనందం ఇచ్చేవాడు అది కూడా మనం తెలుసుకున్నాము. మధుమంగలి యొక్క కథను కూడా మనం తెలుసుకున్నాము. అదే విధంగా బ్రహ్మ పరీక్ష పెట్టేందుకు బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్ష పెట్టడానికి బ్రజ ద్వామాన్ని కూడా ఒకరోజు మాయం చేయడం జరుగుతుంది. అయితే అక్కడ మాయం చేసినా గానీ ఈ గోపబాలులు ఫుల్ బ్రజ ధామం ఎలా ఉండాలో అలా ఉంది. ఆ దాన్ని చూసుకొని భగవంతుని యొక్క శక్తిని బ్రహ్మదేవుడు ఊహించగలిగినాడు. అదే విధంగా ఒకసారి బ్రహ్మ కృష్ణుని కలవడానికి వెళ్తే కృష్ణ అడుగుతాడు ఏ బ్రహ్మ నీవు, అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అనేక రకాలైనటువంటి బ్రహ్మలను దేవాది దేవుడు సృష్టించాడు ఈ సృష్టి యొక్క విధి విధానాలను చేయడానికి అని. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలలో కూడా 100 తలలు ఉన్నటువంటి బ్రహ్మలు, చాలా తలలు ఉన్నటువంటి బ్రహ్మలు ఉన్నారు. అయితే ఇలాంటి బ్రహ్మ ఇలాంటి దేవాది దేవుడిని తెలుసుకోవాలి అంటే కేవలము భక్తులకే సాధ్యమవుతుంది. ఎవరైతే భక్తులు అవుతారో ఇవన్నిటిని కూడా ఊహించుకోవడం, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అవుతుంది. కొంతమంది అభక్తులకు మాత్రం కేవలం ఇది ఊహ ఇది అని మాత్రం అనుకుంటారు, ఇది మాత్రం నిజమని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా మాతాజీ?